స్వస్తిశ్రీ శోకకృత నామ సంవత్సరం 2023 మార్చి 28 మంగళవారం. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈ రోజు ఈ రాశి వారి వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. తల్లిదండ్రులకు విదేశాల్లో ఉన్న వారి సంతానం నుంచి ఆశించిన ఫోన్ కాల్ వస్తుంది. దూర ప్రయాణాలు గాని తీర్థయాత్రలు గాని సంభవిస్తాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండో ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఇక తీర్థయాత్రలు గాని చేస్తారు. స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఇక ఈ రోజు వీరి ఆరోగ్యం అయితే చాలా బాగుంది. సంపద మాత్రం అధమంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు అధమంగా ఉన్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ రోజు వీరు పాటించవలసిన పరిహారం, మర్రి చెట్టు లేదా వేప చెట్టుకు పాలు ఇవ్వండి, మరియు మీ నుదుటిపై చెట్టు యొక్క నేలపై మట్టిని ఇద్దుకోండి. ఇది మీ ఆర్థిక పరిస్థితికి శక్తిని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.